नमस्कार निन्न रात्रि विशाखपट्नम फिशिंग हार्बर लो जरिगिनटुवंटि प्रमादं कारणंगा अनेक मेकनाइज्ड बोट्स तगलबड्डाई चाला दुरदृष्टकरं सुमारु 10:30-11 गंटल तर्वात ఒక బోటు తగలబడగా ప్రమాదంలో మిగతా బోట్లు దానికి తాళ్ళు కట్టి ఉన్నటువంటి బోట్లన్నీ కూడా తాళ్ళు తెంపేసినప్పటికీ గాలి కారణంగా ఉద్ృత గాలి కారణంగా అనేక బోట్లు అంటుకొని సుమారుగా 50కి పైగా దాదాపు 60 బోట్లు తగలబడ్డాయి అని చెప్పి అక్కడ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. మా పార్టీ నాయకుడు నాగరాజు గారు అలాగే అక్కడ మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ వారు వీరందరితో మాట్లాడగా అక్కడ జరిగిన నష్టం ఒక్కొక్క బోట్ నుంచి సుమారు 50 మంది కుటుంబాలు దానిపై ఆధారపడతాయి. ఈ విధంగా దాదాపుగా 2,500-3,000 కుటుంబాలు ఈ బోట్ ప్రమాదం వలన ఈ తగలబడిన ప్రమాదం వలన ఫైర్ ప్రమాదం వలన తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నాయి. దురదృష్టవశాత్తు నేను నిన్న రాత్రే వైజాగ్ నుంచి బయలుదేరి 15 రోజులు ఉన్న తర్వాత బయలుదేరి నేను ఒంగోలుకి పార్టీ కార్యక్రమ నిమిత్తం వెళ్తున్నాను. రేపు ఉదయమే రాగానే వెంటనే ఫిషింగ్ హార్బర్ కి వెళ్లి ఎవరైతే నష్టపోయారో నష్టపోయిన కుటుంబాలతో ముఖ్యంగా బోట్ ఓనర్స్ తో అందరితో మాట్లాడి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి గాని వారికి ఏ విధమైన సహాయం చేయగలిగినా బ్యాంకుల నుంచి గాని వెంటనే ఆ సహాయం వారికి అందేలా ఏర్పాటు చేసే పూర్తి స్థాయి బాధ్యత నేను రేపు ఉదయం నుంచి తీసుకుంటాను. సో ఈ ప్రమాదంలో మరి బోట్లు కోల్పోయిన యాజమాన్యులకి అలాగే మత్స్యకారులకి అందరికీ నా సంవేదన తెలియజేస్తూ మీ వెంట తప్పనిసరిగా మేము ఉండి మీకు వీలైనంత సహాయ సహకారాన్ని అందజేసే ప్రయత్నం చేస్తానని కేంద్ర మంత్రిత్వ శాఖ మత్స్యకార శాఖ మంత్రి గారికి కూడా ఈ విషయాన్ని వెంటనే తెలియజేయబోతున్నానని వీలైనంత సహాయం మీ అందరికీ జరిగేలా చూస్తానని మీ అందరికీ మనవి చేస్తూ నమస్కారం. జై హింద్.